పొద్దు నుంచి తిరుగుతున్నావు, ఇప్పుడు సినిమా అవసరమా? నాకేం తెలుసు, వద్దన్న తీసుకొచ్చాడు. ఇది నీకు కాదు వీరాకి. ఒకే ఒకటి బాబుగా మాత్రమేనా? మోసుకుని చూడు. And then the night wasn't so bad anymore. And it's done, crossed off the list. Now, normally we would not treat this as a missing persons case, but given the scene at your house, given our slight involvement in crime of late, we are going to take this very, very seriously. 120 rupayalu maa oorlo aithe 5 rupayale. Theater lo ticket rate kante popcorn rate ekkuva undi. ఏడవ పిసిని కొట్టాడా, ఖర్చులకి నేను డబ్బులు ఇస్తానులే. నువ్వేమీ ఖర్చు పెట్టకర్లేదు, మాట వరుసకైనా నువ్వు ఖర్చు పెట్టద్దు అంటున్నావా? ఒక్కో రూపాయిని ఇంట్లోంచి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అవునరా, పాస్ అయ్యే మొహైన్ అనేది. అమ్మా, నేను బాగానే రాశాను, రీవల్యూషన్ అప్లై చేస్తే తప్పకుండా పాస్ అవుతాను. 500 ఇవ్వమ్మా. అయ్యో, ఎందుకు రానా, నువ్వు చంపుకు తింటున్నావు. ఎలాగైనా ఈసారి కష్టపడి డిగ్రీ తీసుకుంటానమ్మా. ఇదిగా, థ్యాంక్స్ అమ్మా. సరే కాని థియేటర్లో పాప్కార్న్ ఎందుకు తింటామో తెలుసా? ఎందుకు? సమోసా కూల్ డ్రింక్స్ కూడా తాగుతాం. అది కాదు, థియేటర్లో స్పెషల్గా పాప్కార్న్ ఎందుకు తింటామో తెలుసా? మురుకులు తింటే కరకర సౌండ్ వస్తుంది కదా, అందుకే. అదేంటంటే, చాలా కాలం క్రితం అమెరికాలో పెద్ద కరువు వచ్చిందట. ప్రజలు ఆకలితో బాగా అల్లాడిపోయారు. వాళ్ళకప్పుడు జొన్న మాత్రమే దొరికింది. ఆ జొన్నల్ని వాళ్ళు వేపుకుని తిన్నారు, అందుకే పాప్కార్న్. ఓహో, అలాగా. అది పేదవాళ్ళ తిండి అవడం వల్ల డబ్బున్న వాళ్ళు ఆ జొన్నల్ని తినడానికి నామూషిగా ఫీల్ అయ్యారు. కానీ తిన్న తర్వాత తెలుసుకున్నారు అది ఎంత బాగుంటుందో. దాన్ని దొంగతనంగా తినడానికి చీకటిని వెతుక్కున్నారు. చీకటి ఎక్కడుంటుంది? అందుకే థియేటర్లో పాప్కార్న్. అంటే వీటిని కొనుక్కోకపోతే మనల్ని చెండాలంగా చూస్తారు కదా. ఈ థియేటర్లో ఈ చీకటిని నువ్వు తప్ప అందరూ బాగానే వాడుకుంటున్నారు. వీరా, ఒక 5 మినిట్స్ మాట్లాడచ్చా? ఏంటి విషయం? ఏం లేదు, 5-6 రోజులుగా నువ్వు ఇక్కడ లేవు కదా, అందుకే కంపెనీ అప్డేట్స్ నీతో చెప్పాలి. ఏంటి, ఈ ప్లేస్ ఓకే కదా, లేదా ఓ డ్రైవ్ వెళ్దామా? నేను ఎవరినే రేప్ చేశారంటే నేను నిన్ను కాపాడను, పర్లేదా? నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది. అమ్మయ్యా, ఎప్పటికైనా నీకు అనూకి మధ్య జరిగిన స్టోరీ చెప్పావు. ఓ, ఆ పాప్కార్న్ కథ గుర్తొచ్చి అంత డల్ కొట్టేసావా? మెచ్చుకోవాలి, బట్ అనూకి సూపర్ నాలెడ్జ్ ఉంది. సి, నేను అమెరికాలో మాస్టర్ డిజైనింగ్ చేశాను, నాకే తెలీదు. అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇవన్నీ తెలిసింటో లేదు తెలీదు, ఎందుకంటే తను బాగా రాస్తుంది. ఒకళ్ళు బాగా రాయాలి అంటే దానికి ముందు వాళ్ళు బాగా చదువు నేర్చుకోవాలి అంటారు. అప్పుడు కూడా సపోర్ట్ చేసావా? అంతా బాగానే జరిగిందిగా. దెన్ వై బ్రేకప్? నేనేమి సపోర్ట్ చేయడం లేదు, ఇదొక రకమైన అట్రాక్షన్ తెలుసా, ఇంకా ఇది ఒక రకమైన పిచ్చి కూడా, సాపియర్ సెక్చురల్ అని కూడా అంటారు. ఎక్కువ బ్రెయిన్ ఉండే వాళ్ళ మీద ఏర్పడే అట్రాక్షన్. టెల్ మీ, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి? ప్రాబ్లం, ఎంబీఏ ఎంట్రన్స్ రాసి ఒక కాలేజీలో ఎంబీఏ జాయిన్ అయింది, తర్వాతే మొదలైంది. ఎక్కడున్నావు?
నేను బ్యాడ్మింటన్ కోర్ట్ లో ఉన్నాను, ఉదయం నీకోసమే వచ్చాను. నేను ఇవాళ రాలేదు వీరా, ఇవాళ కాలేజ్ లో ఎలక్షన్ నామినేషన్స్, నాకు చాలా భయంగా ఉందిరా. నేను గెలుస్తానన్న నమ్మకం నాకు అసలు లేదు. ఈ సిల్లీ విషయాలకు ఎందుకు భయపడుతున్నావు? ఇవన్నీ నీకు ఫ్యూచర్ లో ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఆలోచించుడు, నీ టోటల్ బ్యాచ్ ఎంబీఏ స్టూడెంట్స్ కి నువ్వే సెక్రటరీవి. దీని నుంచి నువ్వు గెయిన్ చేసే ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ నీకు ఫ్యూచర్ లో బాగా హెల్ప్ అవుతాయి. అందుకని నువ్వు దీన్ని మిస్ చేసుకోవద్దు. నువ్వు నామినేషన్ వేస్తున్నావు, అర్థమైందా?